జేఎన్ఐ ఛానల్కి నా శుభాకాంక్షలు. నా పేరు సి కళ్యాణ్ అండి. జేఎన్ఐ ప్రేక్షకులకి నా నమస్కారం. దివ్యాంగుల యొక్క సమస్యల పట్ల మీరు చేస్తున్నటువంటి కృషి, అలాగే రాజకీయంగా వాళ్ళని ఉత్సాహపరుస్తూ మీరు ఇంకా భవిష్యత్తులో కూడా వాళ్ళకి మంచి సర్వీస్ని అందించాలనేటువంటి ఇది ముందుకొచ్చి చేస్తున్న దానికి మీకు జేఎన్ఐ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నా దివ్యాంగ సోదర సోదరి మండలందరికీ కూడా, ఎవరు కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఈ సమాజంలో భాగస్వామ్యమే, మనకు హక్కులున్నాయి, అవకాశాలున్నాయి. అవి పొందడానికి మనం అనేక రకాల వే ఆఫ్ రూట్స్ని ఎంచుకున్నా కూడా సక్సెస్ఫుల్గా ముందుకు పోతాం. ఆ క్రమంలో రాజకీయ క్షేత్రంలో మన వికలాంగులు, దివ్యాంగులు కూడా భాగస్వామ్యం అవుతారు. గ్రామీణ స్థాయిలో సర్పంచ్ నుంచి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా దివ్యాంగులకు అవకాశం కల్పిస్తారు. వారి ద్వారా మనందరం కూడా ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ వనరులు ఉన్నాయి, విద్య చదువుకునేందుకు ఎక్కడ అనుకూలిత వాతావరణం, ఇవన్నీ కూడా దగ్గర సమాచారాన్ని గ్రామ సచివాలయాల్లో పెట్టే విధంగా ఆ రూట్, వే ఆఫ్ రూటు మనం ఎదిగేదానికి వే ఆఫ్ రూటు మీరే నిర్ణయ అధికారిగా మీ జీవితాన్ని మీరే ఎంపిక చేసుకొని మీ లైఫ్ స్టైల్ మార్చుకునే దిశగా ముందుకు పోయేందుకు ఎక్కడ కూడా సమాచారాన్ని గ్యాప్ లేకుండా ఏ విషయం కావాలన్నా కూడా గ్రామ సచివాలయంలో దొరికే విధంగా ప్రయత్నాలు చేస్తాం కూడా. ఎక్కడ లోపం జరిగినా కూడా దివ్యాంగుల లీడర్స్కి కానీ, పొలిటీషియన్స్, దివ్యాంగుల పొలిటీషియన్స్కి కానీ, ఉద్యమకారులకు కూడా ఆ సమాచారాన్ని అందించగలిగితే ఎప్పటికప్పుడు దాన్ని రెట్టిఫై చేసి మళ్ళీ దాన్ని పునరావృతం కాకుండా మన జీవితాల్లో సక్సెస్ఫుల్గా వెలుగు నింపుకునేందుకు ముందుకు పోతాం. సమాజానికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను, మేము లిమిటెడ్ దివ్యాంగుల సమాజం, మాది తక్కువ జనాభా జనసాంద్రత కలిగినటువంటి సమాజం. ఈ సమాజానికి చేయూతను అందించాల్సినటువంటి నైతిక బాధ్యత మీ అందరిపైన ఉన్నది. మీకు తెలిసినటువంటి సమాచారాన్ని దివ్యాంగులతో కూడా పంచుకొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేందుకు ఒక మంచి స్నేహితుడిగా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పేసి ఈ సమాజానికి తెలియజేసుకుంటూ, ఎవరు కూడా చులకనా భావంతో చూడకుండా, నిర్లక్ష్య వైఖరిని అవలంబించకుండా, ఆత్మ గౌరవంతో ఈ సమాజంలో జీవించేందుకు మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పేసి సమాజాన్ని కోరుతా ఉన్నాను. అలాగే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఒకటే చెప్తా ఉన్నాము, మమ్మల్ని ఆత్మధైర్యంతో ముందుకు తీసుకుపోయే విధంగా మీరు రూపకల్పన చేసినటువంటి అనేక పథకాల్లో కూడా స్పష్టంగా మా వాటాను తెలియజేస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయే గమన మార్గంలో వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా మీ వంతు కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.